హలో గైస్, ఎలా ఉన్నారు? పురువంశం అలాగే పాంచాల దేశాలు ఈ రెండింటి గుండా ప్రవహించే గంగా నదీ తీరంలో చమత్కారపురం అనే అగ్రహారం ఒకటి ఉండేది. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదమును శిష్యులకు బోధించటమే వృత్తిగా కాకుండా అతడు యజ్ఞాలు యాగాలు సకలం వచించేవాడు. కొన్నాళ్ళకి ఈశ్వర ప్రసాదంగా అతనికి ఒక కొడుకు కలిగాడు. అతడికి దేవరాత్రుడు అని పేరు పెట్టాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ దేవరాత్రుడికి సునంద అనే ఒక కన్యనిచ్చి పెళ్లి చేశారు. ఈ దేవరాత్రుడు సునంద ఇద్దరు బ్రహ్మ విద్యా వ్యాపము కోసమని బ్రహ్మ గురించి విపరీతమైన తపస్సు చేస్తారు. వీళ్ళ యొక్క తపస్సుకు మెచ్చి ఆ బ్రహ్మదేవుడు దర్శనమిస్తే వాళ్ళు తమకు నీ అంశతో కూడిన కొడుకు కావాలని కోరుకుంటారు. బ్రహ్మ సరే అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. అలా కొన్నాళ్ళకి సునంద గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. ఆయన రూపురేఖలు తేజస్సు చూసి బ్రహ్మదేవుడే ఇలా పుట్టాడని అనుకుంటారు అందరూ. తండ్రి అతనికి యాజ్ఞవల్కుడు అని పేరు పెడతాడు. ఈ యాజ్ఞవల్కుడికి తండ్రి 5వ ఏట అక్షరాభ్యాసం, 8వ ఏట ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపిస్తాడు. ఈ యాజ్ఞవల్కుడు బాష్కులుడు అనే ఋషి దగ్గరికి వెళ్లి ఋగ్వేదం నేర్చుకుంటాడు. జైమిని దగ్గరికి వెళ్లి సామవేదం నేర్చుకుంటాడు. అరుణి అనే నామాంతరం కలిగిన ఉద్దాలకుడి దగ్గరికి వెళ్లి అథర్వణ వేదం నేర్చుకుంటాడు. ఋగ్వేదం, సామవేదం, అథర్వణవేదం ఇలా నేర్చుకోగా మిగిలిన యజుర్వేదాన్ని తండ్రి దగ్గర నేర్చుకుంటాడు. పిల్లవాడు ఏకసంతగ్రహి అవటం వలన చాలా వేగంగా అన్ని నేర్చుకుంటాడు. భగవంతుడే యాజ్ఞవల్కుడిగా ఇలా పుట్టడం చేత వేదత్రయి అంతా తనకి రావడంతో అమితానందంలో ఉంటాడు తండ్రి. కుమారుడు ఇంత త్వరగా అన్ని నేర్చుకోవటం చేత సంతోషిస్తాడు. ఆ తర్వాత తండ్రి యాజ్ఞవల్కుడిని వైశంపాయనుడి దగ్గర తీసుకెళ్లి అప్పగిస్తాడు. వైశంపాయుడంటే ఎవరంటే, వ్యాసుడు వేదాల మొత్తాన్ని 4 భాగాలుగా విడదీసిన తర్వాత యజుర్వేదం ఈ వైశంపాయుడికిచ్చి ప్రచారం చేయమని చెప్తాడు. ఆయనే ఈయన. ఆయన యాజ్ఞవల్కుడు రాగానే ఆ పిల్లవాడిని, అతని లక్షణాలను చూసి తన శిష్యుల్లో ఉత్తమమైన శిష్యుడు కాబోతున్నాడని గ్రహించి అతని యొక్క శిష్యత్వాన్ని అంగీకరిస్తాడు. తండ్రి యాజ్ఞవల్కుడితో, నాయన, మన సుకృతం గొప్పది. ఈ మహర్షి నిన్ను శిష్యుడిగా స్వీకరించాడు. ఇక నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఈయనే. గురువు తప్ప వేరే దైవం ఉన్నాడని భావించకు సుమా అని చెప్పి, గురువు వేరు దైవం వేరు అని భావించేవాని కంటే అజ్ఞాని ఈ త్రిలోకాలలో వెతికినా దొరకడు. అంతకంటే అజ్ఞానము వేరే లేదు. నీ సర్వస్వము ఇతరే, ఈ గురువే అని గురుభక్తిని బోధించి గురువుకి అప్పగించి వెళ్లిపోతాడు. యాజ్ఞవల్కుడు ఆ క్షణం నుంచి వైశంపాయనుడి దగ్గర యజుర్వేదంను మునిపుత్రులతో కలిసి నేర్చుకుంటాడు. గురువు కంటే ముందే లేచి ఆయనకు సేవ చేసేవాడు. ఆయనకి ఎప్పుడు ఏది అవసరమో చూసి తానే సేవిస్తూ ఉండేవాడు. గురువుగారి హృదయాన్ని చాలా రంజింపచేశాడు. గురువుగారికి ఈయన ఎందు ఎంతో అనుగ్రహం కలిగింది. యజుర్వేదం అంతా ఈయనకు చెప్పిన తరువాత అనేక రహస్య విద్యలన్నీ కూడా గురువు బోధించాడు. బ్రహ్మ తేజస్సు, గురుసేవ వల్ల వచ్చిన పుణ్యము రెండూ కూడా ఈయనకు బాగా లాభించాయి. యజ్ఞవల్కుడు సత్వగుణ సంపన్నుడు. కొంతకాలం గడిచిన తర్వాత అతడిలో సాత్విక అహంకారం ఒకటి వచ్చింది. అంటే సాత్విక గర్వము. తను పరమ సాత్వికుడినని, ప్రథమ జ్ఞానినని, తనకు ఆగ్రహమే లేదని అనుకునేవాడు. అదొక రకమైన గర్వం. కోపిష్టి వాడి దగ్గరికి వెళ్లి నీకు కోపం ఉందని ఎవరు చెప్పగలరు? చెప్పిన వెంటనే మీదపడి కరుస్తాడు. నాకు కోపమా, నేను కోపిష్టి వాడినా అంటాడు. అలాంటిదే ఇది కూడా అనుకోండి. అతడిలో వచ్చిన గర్వం, అహంకారం గురువు ఒక్కడికే కనబడుతుంది. కానీ ఆ విషయం అతడికి తెలియదు. వైశంపాయనుడు క్రమంగా వాడి అహంకారం అదే పోతుందిలే చిన్నపిల్లవాడు కదా అనుకుని ఉపేక్షించేవాడు. ఈ యాజ్ఞవల్కుడు గురు శుశ్రూష వల్ల వచ్చిన పుణ్యం చాలా గొప్పదని భావించేవాడు. ఒకనాడు శిష్యులందరూ గురువుగారి దగ్గర కూర్చున్నప్పుడు ఈ యాజ్ఞవల్కుడు ప్రసంగశాత్తు తన గురించి తాను కొంచెం ఉత్కర్షగా చెప్పుకుంటాడు. నేనెంతో పుణ్యం చేశాను, గురువు అనుగ్రహంతో నాకు ఎంత తపోబలం జ్ఞానం కలిగినాయంటే, గురువుగారికి బ్రహ్మహత్యా పాతకమే కనుక వస్తే దాన్ని నేను పోగొట్టగలను అని అంటాడు. గురువుగారు మాత్రం తనకు విధేయుడై గురుభక్తి గురించి తనకు తానే ప్రసంగించుకుంటున్నా కూడా ఏమి అనలేకపోతాడు. గురువుగారైనటువంటి వైశంపాయనుడి దగ్గర ఎంతో మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక రోజు ఒకడు అవివేకంతో ఏదో తప్పు చేశాడు. వైశంపాయుడు అందుకు ఆగ్రహించి వాడిని కాలుతో తంతాడు. కొంత సమయం తర్వాత బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, తపోనిష్టలో ఉన్నవాడిని, వాడు తన శిష్యుడే తనకన్నా చిన్నవాడే అయినప్పటికీ తనటం అనేది బ్రహ్మహత్యతో సమానమైన పాపం అని వైశంపాయుడే అంటాడు. అలా గురువు తనకు బ్రహ్మహత్యా దోషం వచ్చిందని శిష్యులందరినీ పిలిచి మరీ చెప్పి అది పోయే ఉపాయం చెప్పమని అడుగుతాడు. అంతకుముందు యాజ్ఞవల్కుడు ప్రతిజ్ఞలు చేసి గొప్పలు పలికాడు కదా. గురుదేవ, ఇంతమందితో దీని గురించి ఆలోచించవలసిన పని ఏముంది? నేనున్నాను కదా, నేను ఈ బ్రహ్మహత్యా దోషం తీసేయగలను. ఇందుకు నన్ను మించిన సమర్థులు ఎవరు ఉన్నారు? మీరు తీసుకోలేరు, వీలు చెయ్యలేరు. నేనొక్కడినే ఇందుకు సమర్థుడినని గర్వపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. అందుకు గురువు ఆగ్రహించి, ఓరి మూర్ఖుడా, నాకు లేని శక్తి నీకు వచ్చిందని ఎలా అనుకుంటున్నావు? అంతేకాకుండా నీతో సమానంగా చదువుకుంటున్న వీళ్లకు కూడా ఏ శక్తి లేదని దూషించావు. ఏ విద్యలైతే నేర్చుకున్నావని నువ్వు ఈ రోజు గర్వపడుతున్నావో అవన్నీ వేదంతో సహా నా దగ్గర నేర్చుకున్నవే కదా.
కాబట్టి నీ విద్యలు ఇక్కడ విసర్జించి వెళ్లిపో. విద్యలన్నింటినీ వమనం చెయ్యి. గురువుకు ద్రోహం చేశావు. నీకు అహంకారం పెరిగి సాటి వాళ్లను అవమానించావు. నీవు ఇంకా ఇక్కడ ఉండదగిన వాడు కావు అని కఠినంగా చెబుతాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడి, గురువుగారు, నిజంగా మీ యందు నాకు గురుభక్తి మాత్రమే ఉంది. ఆ గురుభక్తి చాలా గొప్పది. చాలా నిష్ట కలిగి ఉండటం చేత సహజంగానే నాలో అహంకారం పెరిగింది. నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. అయినా గురువుగారు శాంతించకుండా యాజ్ఞవల్కుడితో, నిన్ను నీ అహంకారాన్ని చాలా కాలంగా భరిస్తూ ఉన్నాను. నీ అహంకారానికి ప్రతిఫలంగా నీవు నేర్చుకున్న విద్యలన్నీ ఇక్కడే విసర్జించి పోవాల్సిందే అంటాడు. ఆయన అంత పట్టుపట్టినందుకు యాజ్ఞవల్కుడు ఆయనతో, నాకు హితమైన ఇష్టం లేకున్నా గురువాజ్ఞను శిరసావహిస్తాను. మీ దగ్గర నేర్చుకున్నటువంటి రహస్య విద్యనంతా కూడా నా శరీరంలోని రక్తం రూపంలో ఇక్కడే విసర్జిస్తాను. విధివశాత్తు తను నేర్చిన వేదాలు రక్తం రూపంలో బయటకు తెప్పించి తన రక్తదర్పణంతో ఆ విద్యనంతా వదిలిపెడతాడు. తన తపోబలంతో వైశంపాయుడికి వచ్చిన బ్రహ్మహత్య పాతకం కూడా తొలగిస్తాడు. ఆ తరువాత తాను నేర్చుకున్న యజుర్వేద విద్యలను వదిలిపెట్టాలి కాబట్టి ఒక చోట కూర్చొని చిత్తిరి పక్షులను పిలిచి, తన దగ్గర ఉన్న విద్య అంతా, అంటే వైశంపాయుడి దగ్గర ఏదైతే విద్య నేర్చుకున్నాడో ఆ విద్యనంతా కూడా వాటికి బోధించి వదిలిపెట్టేశాడు. అంటే వాటికి ఏదైతే తాను చెప్పాడో వాటికి చెప్పిన వెంటనే అవి తన స్మృతిలో నుంచి చెరిగిపోతాయి. ఇంకా తనకి గుర్తు ఉండవు. అలా గురువుగారు తనకు చెప్పిన వేదంతో పాటు రహస్య విద్యలు కూడా వదిలేస్తాడు. ఆ విద్య మళ్లీ వాటి చేత, అంటే పక్షుల చేత చెప్పబడటం వలన దానిని తైత్తిరీయం అని అన్నారు. ఈ ప్రకారంగా ఆ పక్షులు వేదాలు నేర్చుకున్నట్లయింది. పక్షి పలుకుల రూపంలో ఆ పక్షులు వాటిని మళ్లీ విసర్జించాయి. అదే తైత్తిరీయ ఉపనిషత్తుగా ప్రసిద్ధి చెందింది. ఈ కథను అర్థం చేసుకోవటం కంటే ధర్మసూక్షాన్ని అర్థం చేసుకోవాలి. గురువు దగ్గర నేర్చుకున్న విద్యను గురువు ఎలాగో స్వీకరించడు. అక్కడ ఉన్న మిగతా శిష్యులు కూడా తన దగ్గర ఉన్న విద్యను స్వీకరించడు. అందుకని తన విద్య అంతా ఆ పక్షులకు దారపోసి తనకు జన్మసిద్ధంగా ఉన్న తపోబలం మాత్రం మిగుల్చుకున్నాడు. వాటికి తను నేర్చుకున్న వేద విద్యనంతా ఇచ్చేసి, ఇక దీనిని నేను వాడుకోను, ఇది నాకు లేదు అనుకున్నాడు. దాన్ని విద్యా సన్యాసం అనుకుంటే సరిపోతుందేమో. దాని వలనే తైత్తిరీయ ఉపనిషత్తు ఏర్పడింది. తైత్తిరీయ శాఖ కూడా ఏర్పడింది. తైత్తిరీయ బ్రాహ్మణం కూడా అలాగే వచ్చింది. ఆ తర్వాత యాజ్ఞవల్కుడు సూర్యుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. సూర్యుడు దర్శనమిచ్చి, నీ భక్తికి సంతోషించాను, ఏదైనా వరం కోరుకు అని అనగా, అప్పుడు యాజ్ఞవల్కుడు, నా గురువుకు ఆగ్రహం రావడం చేత తన దగ్గర నేర్చుకున్న విద్యనంతటినీ వదిలిపెట్టవలసి వచ్చింది అని జరిగిందంతా మొత్తం వివరిస్తాడు. నాకిప్పుడు ఆ విద్య కావాలి, నిన్ను అడుగుతున్నాను కాబట్టి నాకు ప్రసాదించు అని అంటాడు. అందుకు బదులుగా సూర్య భగవానుడు ఆయనతో, యాజ్ఞవల్క, నేను నీ గురువు స్థానంలో ఉండి మీ గురువు గారు కూడా ఎరుగునటువంటి విద్యను నీకు బోధిస్తాను. అవే శుక్ల యజుర్వేదములు. వాటి వలన నీవు నీ గురువు కంటే అధికులు అవుతావు అని అంటాడు. తాను ఇంతకు ముందు ఏ విద్యలైతే నేర్చుకున్నాడో వాటితో పాటుగా శుక్ల యజుర్వేదములు కూడా దారపోసి ఇంకా ఇతర విద్యలకే సరస్వతీదేవిని ఆరాధిస్తే ఆమె నీకు ప్రసాదిస్తుందని చెప్పి అదృశ్యమైపోతాడు. సూర్యుడి యొక్క కరుణా కటాక్షాలు పొందిన తర్వాత సరస్వతీదేవి గురించి కూడా విపరీతమైన తపస్సు చేస్తాడు యాజ్ఞవల్కుడు. అమ్మవారు ప్రత్యక్షమై సకల విద్యలు అనుగ్రహిస్తుంది. ఈ విధంగా యాజ్ఞవల్కుడు అమానుష విద్యానిధిని పొందుతాడు. ఆ తరువాత కాలంలో ఈయన శిష్యులు శుక్ల యజుర్వేదమును వాటి శాఖలు అనే పేరుతో విశ్వవ్యాప్తం చేశారు. ఈ విధంగా యాజ్ఞవల్కుడు ప్రత్యేకంగా ఒక వేద శాఖకు కారణమయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు జనక చక్రవర్తి యాగం చేస్తూ ఉండగా తాను ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తాడు యాజ్ఞవల్కుడు. అనేక మంది మహర్షులు అక్కడ ఉంటారు. యాగం పూర్తయిన తర్వాత జనక మహారాజు వాళ్ళందరితో, మహానుభావులారా, ఇక్కడ అనేక ధనరాశులున్నాయి, మీలో ఎవరైనా శ్రేష్ఠులు అనుకునే వాళ్ళు వీటిని తీసుకెళ్ళండి అని అంటాడు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి లోపల తానని చెప్పాలని ఉంటుంది. నేను సంపూర్ణుని కదా అని లోపల అనుకుంటూ ఉంటారు. కానీ పైకి చెప్పడానికి భయం. అప్పుడు యాజ్ఞవల్కుడు తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులన్నింటినీ తీసుకెళ్లమని చెబుతాడు. అంతలో కొందరు అతడిని, అంత గొప్పవాడి వాడిని ప్రశ్నించి మాతో వాదించి గెలిచి అప్పుడు తీసుకెళ్లమని అంటారు. ఆ మాట అన్న వారందరూ కూడా వాదనలో ఓడిపోతారు. అయితే ఆ సభలో శాకల్యుడు అనే ఒక ముని ఉంటాడు. ఆయన యాజ్ఞవల్కుడితో, ఏమిటి నీ సాహసం, ఈ సభలో నీకంటే మునులు గనులు ఎవరూ లేరనుకున్నావా, నీకు శక్తి ఉంటే నాతో వాదించి గెలువు అంటాడు. అందుకు యాజ్ఞవల్కుడు ఆయనతో, నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, నీతో నేను వాదించడం ఏమిటి, నీవు చాలా అల్పుడివి అంటాడు. అయినా వాదించమని అంటాడు శాకల్యుడు. అంతేకాదు, ఓడిపోయిన వాడు ఆత్మహత్య చేసుకోవాలి, ఒప్పుకుంటావా అని సవాలు చేస్తాడు. చూడండి, వద్దు, నువ్వు తగిన వాడు కాదు, నీ శక్తి సరిపోదు అన్నా కూడా వినకుండా వాదనకి పట్టుబట్టడమే కాకుండా ఆత్మహత్య పందెంగా పెడతాడు. ఇంతకన్నా ఈర్ష్య ఇంకెక్కడైనా ఉంటుందా?
అయితే నేను ఒప్పుకుంటున్నాను, ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు యాజ్ఞవల్కుడు. సరే, ఒప్పందం కుదిరింది. యాజ్ఞవల్కుడికి 1000 ప్రశ్నలు ఒకేసారి శరపరంపరగా వేస్తాడు ఆ బ్రాహ్మణుడు. అన్నిటికీ కూడా యథార్థమైన సమాధానం చెప్పాడు ఆయన. చెప్పి తాను శాకలుడిని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. ఆ ఒక్క ప్రశ్నకు శాకలుడు సమాధానం చెప్పలేక ఒప్పందం ప్రకారం ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పుడు ఆ ధనమంతా యాజ్ఞవల్కుడు తీసుకెళ్లవచ్చని అక్కడ ఉన్న పెద్దలందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటారు. ఆ తర్వాత జనకుడు ఈ శాకల్యుడు సామాన్యుడు కాదు, నిష్ఠాగరిష్ఠుడు, తపస్సు చేసిన వాడు అని యాజ్ఞవల్కుడితో ఇలా అంటాడు. నీతో వాదించి ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవడం నీకు గొప్ప కాదు కదా, నీ తపోబలంతో ఇతగాడిని కూడా బతికించావంటే నీ కీర్తి మిన్నంటుతుంది అని అంటాడు. యాజ్ఞవల్కుడికి కూడా ఆ మాట నచ్చుతుంది. వెంటనే తన తపోబలంతో ఆయనను బతికిస్తాడు. ఆ తరువాత మిద్రా నగరంలో ఉండే పదుడు అనే ఋషి యొక్క కూతురు అయినటువంటి కాత్యాయనిని, మిత్రుడు అనే బ్రాహ్మణుడి కుమార్తె అయినటువంటి మైత్రేయిని వివాహమాడి గృహస్థాశ్రమంలో అడుగు పెడతాడు. అలా కొద్ది కాలం పాటు యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అప్పుడు మహర్షులందరూ ఒకసారి సమావేశమై యోగీశ్వరుడు అని ఎవరికి బిరుదివ్వచ్చు, ఎవరికి యోగీశ్వరుడిగా పట్టాభిషేకం చేయవచ్చు, అత్యుత్తముడు ఎవరు అన్న ప్రశ్నలు వేసుకుని వారందరూ యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్లి పరమ యోగ రహస్యములన్నీ అతడి వలన విని ఎంతో జ్ఞానం కలిగిన వాడు ఇతడు, ఇతడు తప్ప అందుకు అర్హుడు ఇంకొకడు లేడు అని నిర్ణయించి అతడికి యోగీంద్రుడు అనే బిరుదుతో పట్టాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆ మహర్షులతో ఆయన చెప్పిన పలుకులే యోగ యాజ్ఞవల్కము అనే యోగ శాస్త్ర సంహిత గ్రంథంగా ప్రాచుర్యం పొందింది. ఆ యోగ శాస్త్ర గ్రంథం 12 అధ్యాయాలలో లిఖించబడింది. ఒకప్పుడు మిథిలా నగరంలో ఆయన ఉన్నప్పుడు బ్రాహ్మణులు ఋషులు వచ్చి వర్ణాశ్రమ ధర్మాలను గురించి చెప్పమని అడుగుతారు. దానికి వారు అడిగినవన్నీ చెప్పి తాను రచించిన యాజ్ఞవల్క స్మృతి వారికి ఇస్తాడు. ఆచారము, వ్యవహారము, ప్రాయశ్చిత్తము అనే 3 కాండలతో ఆ గ్రంథాన్ని చెప్పాడు ఆయన. మొదటి కాండలో 14 విధులు, పరిషత్తులు, సంస్కారములు, వివాహములు, స్నాతక విధులు, పురోహిత ధర్మాలు ఇవన్నీ వివరించి చెప్పాడు. 2వ కాండలో న్యాయస్థానములు, శిక్ష, స్త్రీ ధన విషయాలు ఉన్నాయి. అసలు స్త్రీకి ఆస్తిలో హక్కు ఉందని మొట్టమొదటి చెప్పిన వాడు యాజ్ఞవల్కుడు. 3వ కాండలో అపరకర్మల శౌచ శుద్ధి, యతి ధర్మాలు, మోక్ష మార్గము ఇవన్నీ కూడా చెప్పాడు. యాజ్ఞవల్కుడు 12 అధ్యాయాలలో యోగాంగాలు, ఉపాంగాలు సహితంగా యోగాన్ని గురించి కూడా రచించాడు. ఆయన యోగ శాస్త్రాన్ని బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నట్లు అందులో చెప్పాడు. అనేక సభలలో యాజ్ఞవల్కుడు అనేక మందితో అనేక విషయాలు బోధించాడు. చివరకు వృద్ధుడైన తరువాత సన్యాసించదలుచుకున్నాడు. సన్యాసానికి వెళ్లిపోతూ కాత్యాయని, మైత్రేయులనే 2 భార్యలను పిలిచి నీకేం కావాలో కోరుకోండి అని అంటాడు. ఆయన అంతకు ముందు జనక మహారాజు దగ్గర నుండి ధనం సంపాదించాడు కదా, ఆ ధనం ఇద్దరికి ఇచ్చి మీరిద్దరు సంతోషంగా ఉండండి అని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఒప్పుకోరు, మాకు ఈ ధనం అవసరం లేదు అంటారు. జరామృత్యువులు లేని మోక్ష మార్గాన్ని మాకు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు యాజ్ఞవల్కుడు వారికి ధర్మబోధన చేసి తాను సన్యసించి ఇంకా వెళ్ళిపోతాడు. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, స్టోరీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.